మనుషుల్లో ఉండి మాకు మీ అండదండలు ఇచ్చినకు మాకు వెన్నుదండగా వచ్చిన మీ అందరికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ దేశాన్ని వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే 10 రోజుల్లో ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు ఈరోజు ప్రజలందరూ కూడా మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను ఉసిగొల్తున్నాడు, ప్రజలు ఎందుకు ఉసిగొల్తున్నాడు అంటే దసరా పండుగ కాబట్టి, దసరా పండుగకు అందరు పుట్టింటికి వస్తారు కాబట్టి ఆర్టీసీ బస్సులు నడపకపోవడం వల్ల వాళ్ళకి అసౌకర్యం కలిగిందంటారు. వాస్తవమే, ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం, అసౌకర్యం కలిగింది వాస్తవమే. కానీ ఆ అసౌకర్యం కలిగించింది ఎవరని అడుగుతున్నాం. ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఈ సమ్మెకు దిగి వచ్చే వాళ్ళని అడుగుతున్నాం. ప్రతి పండుగ కూడా పండుగని లేకుండా, శనివారం లేకుండా, ఆదివారం లేకుండా, వేసవి సెలవులను లేకుండా ప్రతిరోజు కూడా ఆర్టీసీ కార్మికులు బస్సులు నడిపి వాళ్లకు వెలునొప్పున్నా, వాళ్లకు డిస్కులు అరిగిపోయినా, వాళ్లకు రోగాలున్నా, వాళ్ళ వ్యాధుల బాధిన పడినా కూడా బస్సులు నడిపి కోటి మంది ప్రయాణికుల్ని ప్రతిరోజు కూడా మారుమూల గ్రామంలో, ఆయా ఏటూరు నగరం గారు ఉన్నటువంటి గ్రామాల్లో, మహబూబ్ నగర్ చివరిలో ఉన్నటువంటి గ్రామాల్లో, ఆదిలాబాద్లో చివరిలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా మరి వారు బస్సులు వేసి బస్సులు నడిపి సురక్షితంగా చేరుస్తున్నారు. అటువంటి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఇదేదో ప్రజలకు వ్యతిరేకంగా చేసినట్టు, ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేసినట్టు కేసీఆర్ ఈరోజు ఒక చిత్రీకరణ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారికి.